వ్యాస్, వెల్కమ్ టు జీఎన్ఎన్. తెలుగులో ఎవర్ గ్రీన్ క్రేజ్ జంటల్లో యాంకర్ రవి లాస్య గురించి చెప్పుకోవాల్సిందే. ఒకప్పుడు రవి లాస్య జోడి అంటే టీఆర్పీ రేటింగ్స్ కూడా భారీగానే వచ్చేవి. మా టీవీలో సంథింగ్ స్పెషల్ నుంచి ఇంకా చాలా చేశారు రవి లాస్య జోడి. అప్పట్లో ఈ ఇద్దరి క్రేజ్ చూస్తే అందరికీ మెంటల్ వచ్చేసేది. అయితే అంత బాగానే నడుస్తున్న సమయంలో ఉన్నట్టుండి రవి లాస్య విడిపోయారు. ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తారస్థాయికి చేరిపోయాయి. రవి అని పేరు చెప్పకుండా తన కోసం భార్యకు విడాకులు ఇచ్చి మరీ ఓ అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటూ అప్పట్లో లాస్య చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. దాంతోపాటు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు యాంకర్ రవి లాస్య జోడి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి షోలు చేస్తున్నారు. అన్నీ మర్చిపోయి హాయిగా పని చేసుకుంటున్నారు. మరోవైపు రవి లాస్య కలవడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు కలవడానికి కారణం బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్. ఈ షోలో లాస్యకు బాగా దగ్గరయ్యాడు రవి. అక్కడి నుంచి ఆమె విషయాలు తెలుసుకున్నాడు. అలా రవి గురించి కూడా తెలుసుకుని ఈ ఇద్దరిని మళ్ళీ కలిపారని తెలుస్తోంది. లాస్యను ఆప్యాయంగా అక్క అని పిలుస్తుంటాడు అభి. అందుకే అక్కకు ఉన్న సమస్యను తీర్చేశాడు. అలాగే రవికి కూడా అభిజిత్ మంచి స్నేహితుడు. దాంతో తన వంతుగా ముందుకొచ్చి విడిపోయిన ఈ ఆన్ స్క్రీన్ మ్యాజికల్ జంటను మళ్ళీ కలిపాడు. ఇదిలా ఉంటే తాజాగా రవి లాస్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రవి గురించి కొన్ని సీక్రెట్స్ బయట పెట్టారు లాస్య. ముఖ్యంగా శానిటైజర్, సోషల్ మీడియా, ఫోన్, ఈ మూడు లేకుండా రవి బతకలేడని చెప్పింది. అంతా ఇప్పుడు పాండమిక్ టైంలో శానిటైజర్ వాడుతున్నారు, కానీ రవి ఎప్పటి నుంచో అది జేబులోనే పెట్టుకుంటాడని చెప్పుకొచ్చింది లాస్య. ఏదేమైనా కూడా ఈ ఇద్దరు మళ్ళీ కలిసి హాయిగా నవ్వుతుండడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీఎన్ఎన్ ఫిలిం తాప్. నమస్కారం, నేను మీ సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.